దేవుని నామ స్తోత్రంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కు 3:2. యెహోవా, సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనము అందరం కూడా ఏమనుకుంటామంటే, కొత్త ఈ సంవత్సరం కొత్తగా మనం ఉండాలి, ఈ సంవత్సరం కొన్ని నూతనమైన తీర్మానాలు తీసుకోవాలని మనము ప్రతి ఒక్కరం కూడా అనుకుంటూ ఉంటాము. అయితే గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము ఒక కొత్తగా మనము జీవించాలని చెప్పేసి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటాము. కాబట్టి దేవుణ్ణి మనం ఏం అడగాలంటే, ప్రభువా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచము అని అడగాలి. అంటే గడిచిన సంవత్సరంలో మనము ఎన్నో ఇరుకు ఇబ్బందులు, అయితే వ్యాధి బాధలు, కొన్ని అవాంతరాలు, సంతోషాలు, దుఃఖాలు అన్నీ చూస్తూ మనము వచ్చాము. కానీ ఈ సంవత్సరము అలాంటి ఏం జరగకుండా ఒక నూతనమైన ఆలోచనలు చేస్తూ అవి మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథము 43:18 ఏమంటున్నాడంటే, మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అంటున్నాడు. కాబట్టి మనం మునుపు జరిగిన కార్యాలు అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని అంటున్నారు. పూర్వకాలంలో జరిగిన సంగతులన్నింటిని కూడా మనం తలుచుకొని బాధపడటం అలా చేయటం కాకుండా, ఈ సంవత్సరం ఇంకా ఒక నూతనంగా మన జీవితంలో కార్యాలు జరగాలని మనము ప్రార్థించాలి. అదే వచ్చిన కంటిన్యూషన్లో ఏమంటుందంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపురా అని దేవుడు అంటున్నాడు. ఇవో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ మీ జీవితంలో చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును అని అంటున్నాడు. ఎడారిలో ఏం చేస్తాడంట, దేవుడు నదులను పారచేస్తాడంట. అరణ్యంలో ఏం చేస్తాడు, త్రోవను కలగజేస్తాడు. అసలు అరణ్యంలో త్రోవ ఉంటుందా అండి? ఎడార్లో నదులు అనేవి మనకి పారినట్టు మనం చూస్తామా? కానీ అలాంటి జీవితాలు ఉన్న, ఒకవేళ ఎడారి లాంటి జీవితాలు ఉంటే, అరణ్యం లాంటి జీవితాలు ఉంటే, దాంట్లో ఒక చిగురు అనేది చిగురించే విధంగా, ఎండిన ఒక చెట్టుకి చిగురు ఎలాగో, అలాగే మన జీవితంలో కూడా ఎడారి లాంటి జీవితం ఒకవేళ గత సంవత్సరంలో ఉందేమో, ఈ సంవత్సరం దాన్ని దేవుడు చిగురింపు చేస్తూ అంటున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియ స్నేహితులారా, గడిచిన సంవత్సరంలో ఒకవేళ మీరు ఏదైనా ఇరుకు ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా, లేకపోతే ఇంట్లో ఏమన్నా కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఏమన్నా ఇల్లు కట్టుకోవాలనుకోవటమో, లేదా వివాహమో, అలాంటి ఏమైనా జరగని కార్యాలు ఉన్నాయో ఏమో, ఒకవేళ ఈ సంవత్సరం దేవుడే అంటున్నాడు ఆ కార్యాలన్నీ కూడా నేను జరిగిస్తాను అంటున్నాడు. ఇప్పుడే అది ఈరోజు నుంచి దాన్ని మొదలు చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. ఈ సంవత్సరము దేవుని మీద మీ జీవితాన్ని భారము ఆ యొక్క దేవుని మీద వేయండి. ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితం చికిరింపజేసే విధంగా దేవుడు చేస్తానని మాట్లాడుచున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రేమమైన సర్వశక్తికల తండ్రి, సర్వాధికారి, నీ పాదాలకు స్తోత్రం ప్రభా. ఎంతమంది అయితే బిడ్డల జీవితంలో గత సంవత్సరం అంతా కూడా ప్రభా ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు గుండా తండ్రి నాయన ప్రయాణించారో ప్రభా, ఈ సంవత్సరం వాళ్ళ జీవితంలో నూతనమైన తండ్రి క్రియ జరిగించండి ప్రభా. నాయన ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం ఉద్యోగం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. ఇల్లు లేక బాధపడుతుంటే ఇల్లు కట్టుకునే కృపను దయచేయండి. వివాహం కానీ తండ్రి బిడ్డలకి తండ్రి వివాహం జరిగే విధంగా సహాయం చేయండి నాయన. అయ్యా నాయన, ఏమైతే తండ్రి పోయిన సంవత్సరం తండ్రి నాయన వాళ్ళు అయ్యా మరి నాయన కోల్పోయారో, ఈ సంవత్సరం వాటిని మళ్ళీ తిరిగి నాయన రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకునే కృపని భాగ్యం దయచేయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని ఏసునామని అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.